सब्सक्राइब कीजिए AHN न्यूज एंड एंटरटेनमेंट चैनल पर और जुड़े रहिए हमारे साथ। अंबरपेट वृंदावन कॉलोनी में ग्रेजुएट वोटर रजिस्ट्रेशन प्रोग्राम तकरीब में वजीर टी श्रीनिवास यादव की शिरकत। इस मौके पर टी श्रीनिवास यादव ने तेलंगाना तरक्याती कामों में आगे जा रहा है, मजीद कामों को अंजाम देने के लिए MLC इलेक्शन में TRS के नुमाइंदों को मजबूती के साथ कामयाब करने का टी श्रीनिवास यादव ने मुतालिबा किया। इस मौके पर साल 2017 के डिग्री व डिप्लोमा के तुलबा के लिए वोटर ID रजिस्ट्रेशन करवाने की अपील भी की गई। आइए देखते हैं AHN न्यूज चैनल के नुमाइंदे मोहम्मद वसीम की यह रिपोर्ट। ग्रेजुएट रेडो चुना वाले ग्रेजुएट 2017 अक्टोबर बिफोर अक्टोबर 30 एत वरकू वाल ग्रेजुएट्स उठाई इंजीनियरिंग कावी अदे विधा बीए का बीएससी बीकॉम का मेडिसिन पीजी का प्रोफेशनल कोर्स वील प्रति इंट अंदर सीनियर सिटिजन वाले ग्रेजुएट्स रेडोदी वाले पूर पीपल का मिडिल क्लास फैमिली चुनाव पिल रेडोदी लास्ट टाइम एनरोलमेंट वोटर लिस्ट हो रुक्ष तुम्बई रूम वेल अब अबालिश सुप्रीम कोर्ट डायरेक्शन प्रकार यह रोज ना फ्रेश एनरोलमेंट जो राष्ट्र व्याप्त दयचे चुक वाली एनरोलमेंट चुवाली अटे मामूल टेडेंस मन वाले पार्लमेंट इलेक्शन असेंबली कॉर्पोरेशन అందులో ఓటర్ లిస్టులో మా పేరుంది అనుకుంటున్నాను. ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్ పర్పస్, గ్రాడ్యుయేట్ తప్ప అదర్స్కు దీంట్లో అవకాశం లేదు. కాబట్టి దయచేసి ఏంటంటే అందరూ కూడా దీంట్లో రెండు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఒకటి ఆన్లైన్ ఉంది, రెండోది ఆఫ్లైన్. ఆన్లైన్ మీకు ఏంటంటే చాలా సింప్లిఫై ఉంది, ఫామ్ 18 కూడా దాంట్లో నేము రెసిడెన్షియల్ అడ్రస్ కానివ్వండి, సేమ్ టైం తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, ఆధార్ కార్డు ఏదైనా పర్వాలేదు, అంటే ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు దీంతోపాటు మనకు కావాల్సినటువంటి మరి ఆ సర్టిఫికేట్ కానివ్వండి, అది చేసుకుంటే అది ఆటోమేటిక్ మనం ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ఇది ఏంటంటే డెమోక్రసీలో మన రైట్. ఇది తప్పకుండా చదువుకున్న పిల్లలు చాలామంది ఉంది, మధ్యకాలంలో చూస్తే ప్రతి ఇంట్లో మనకు తెలియదు, రెండోది మనోళ్ళే గ్రాడ్యుయేట్ ఉన్నారు తెలియదు, కాబట్టి ఇది అందరికీ ఆపర్చునిటీ కాబట్టి దయచేసి మీరు ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి నాకు ఓటు లేదు నాకు ఓటు లేదు అని చెప్పి ఆ పోలింగ్ స్టేషన్లో దగ్గర ఉంటుంది, దానికంటే ఇది బెటర్ ఆపర్చునిటీ కదా, ఇది ఉపయోగించాలి. సార్, రానున్న GHMC ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అంటే ఖర్చుల కోసమే రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడం పేరుతోటి LRS తోటి దోపిడీ చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. నేను ఏమంటా అంటే వాళ్ళకి పనిపాటం ఉంటేనేమో ఏమంటే మనం చెప్పగలుగుతాం, తెలివితేటలు లేని వాళ్ళతో ఏం మాట్లాడగలుగుతాం. ఈరోజు రెవెన్యూ చట్టం అనేది ఈరోజు భారతదేశం కూడా షాక్ అవుతుంది, ఎందుకంటే ఈ ల్యాండ్ గ్రాబింగ్ కానివ్వండి, రకరకాల ఫేక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ సింప్లిఫై చేసేసి మీకు అంతా ఆన్లైనే అన్న కూడా చెక్ చేసుకుంటే నీళ్ళు పాలు క్లియర్గా కనిపిస్తాయి. అది బ్రహ్మాండమైనటువంటి ఒక జర్నీ పోర్టల్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేసి అందరికీ అంటే ఎవరెవరు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ప్లాన్ జరుగుతుంటే ఇక నిన్న మొన్న ఇక మరి ఏమన్నా బేకుమానన్నా తెలివితేట లేనున్నానన్న మా ఆస్తులు ఎందుకు సర్వే చేస్తారని మాట్లాడుతున్నాం. మేమేమి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు బాగానే ఒక గవర్నమెంట్ మీ ఆస్తులతో ప్రజల ఆస్తులతో గవర్నమెంట్కి ఎంత సంబంధం ఉంటుంది, ఇక తెలివి ఉండి మాట్లాడుతున్నా తెలివితేట. అందుకే నేను చెప్పిన కోవిడ్ వచ్చి అందరు పరిశాన్ అవుతుంటే నేను కోరెంట్ హాస్పిటల్లో పోయి ధర్నా చేస్తాను అనేటువంటి మూర్ఖులు ఉన్న రాష్ట్రం ఇది, కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద తెలివితేటలు లేవు, ఏదో పెట్టాలి. ఇప్పుడు రెవెన్యూ చట్టానికి మున్సిపల్ ఎలక్షన్కు గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి ఏమైనా సంబంధం ఉంటుందండి? మనమే చూస్తున్నాం ల్యాండ్ గ్రాబింగ్ ఎట్లా ఉన్నది, రెండోది రెవెన్యూ చట్టం లోపల రెవెన్యూలో జరుగుతున్నటువంటి సమస్యలను మీరు నిరంతరం పేపర్లో టీవీలో చూస్తున్నారు, అవన్నీ అరికట్టి సింప్లిఫై చేయండి. హమారే AHN న్యూస్ కో సబ్స్క్రైబ్ కరియే తాకి ఆప్కు నోటిఫికేషన్స్ ఆతే రహే వక్త్ పర్.